అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందికి అందరికీ నమస్తే అండి. మన తెలుగు మీడియా విపరీతమైన హడావిడి, ఏదైనా ఒక అంశం మీద విపరీతమైన హడావిడి చేస్తుంది. అంటే వర్గాలు, ఇప్పుడు ఎల్లో మీడియా కానీ బ్లూ మీడియా కానీ, ఒక పార్టీకి అనుకూలంగా ఉండే ఈ మీడియా ఏమో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయిపోయింది, అదిగో రద్దు అదిగో రద్దు అని అడగండి. ఇంకో మీడియా ఏమో అసలు బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ లేదని అడగండి. అంటే అదిగో పులి అంటే అదిగో అదిగో తోక కనిపించింది అనేటట్టు హడావిడి చేస్తారు. దానికి తోడు రఘురామకృష్ణరాజు గారు కూడా కేసు ఎప్పుడు వాయిదా పెడితే అప్పుడు బెయిల్ రద్దు అయిపోద్దని ఆయన మీడియాకి చెప్పాడు. కేసు రద్దు వాయిదా పెడితే చాలు, నెక్స్ట్ డేకి వాయిదా పెడితే రేపు రద్దు, ఆ తర్వాత రోజు వాయిదా పెడితే ఎల్లుండి రద్దు, అలా ఆయన కూడా అలాగే మీడియాకి చెప్పడం మొదలు పెట్టాడు. దీనివల్ల అసలు వాస్తవాలు ఏంటి, బెయిల్ రద్దు, ఆ పిటిషన్ కేసులో ఎటువంటి విచారణ జరుగుతుంది, ఆ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, జడ్జీలు ఏం మాట్లాడుతున్నారు, కేసు ఎందుకు వాయిదా పడింది అనే నిజాలు బయటకు తెలియట్లా, ఆ ప్రయత్నమే ఈ వీడియో. ఆగస్టు 25వ తేదీకి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కేసు ఆగస్టు 25వ తేదీకి వాయిదా పడింది. నిజానికి ఈ నెల మొత్తం జూలై నెలలో ఎక్కువగా ట్రెండింగ్ లో టాపిక్ ఉన్నది అదే, రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో వేసిన బెయిల్ రద్దు పిటిషన్, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని అనే పిటిషన్. అది ఆగస్టు జూలై 8, 8 నుంచి 14, 14 నుంచి 26, 26 నుంచి 30, 30 నుంచి ఆగస్టు 25వ తేదీకి వెళ్ళింది. ఎందుకు ఇన్ని వాయిదాలు పడుతుంది అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టీడీపీ అనుకున్న మీడియాలు ఏం చెప్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు, అదిగో 26వ తేదీ బెయిల్ రద్దు, ఇదిగో 30వ తేదీ బెయిల్ రద్దు, ఇప్పుడేమో ఆగస్టు 25వ తేదీ బెయిల్ రద్దు అయిపోతుందని చెప్తున్నాయి. అక్కడ ఇంటర్నల్ గా ఎందుకు జరుగుతుంది అని చెప్పట్లే. అలాగే సాక్షి అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియాలు కూడా అలాగే దాస్తున్నాయి. అసలు వాస్తవం ఏంటి, ఎందుకు వాయిదా పడుతుంది ఈ కేసులో? సిబిఐ డ్రామాలు ఆడుతుంది. ఎటువంటి డ్రామాలు అంటే, మొదట జూలై 8వ తేదీ విచారణ వచ్చినప్పుడు జూలై 1న ఏం చెప్పింది సిబిఐ, మాకు సంబంధం లేదు, కోర్టు ఏం చెప్తే అది మేము వింటాము, బెయిల్ రద్దు విషయంలో మేమేమీ కౌంటర్ దాఖలు చేయము అని చెప్పింది. కోర్టు దాన్ని పరిశీలించి ఓకే అన్నది. మళ్ళీ జూలై 8వ తేదీ వచ్చేసరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్లు కౌంటర్ వేశారు, ఇటు రఘురామకృష్ణరాజు గారి తరఫున లాయర్లు కౌంటర్ వేశారు, సిబిఐ తరఫున కౌంటర్ రాలేదు. అప్పుడు ఆ రెండు వాదనలు జరుగుతున్నప్పుడు మళ్ళీ జూలై 14వ తేదీకి వాయిదా పడింది. జూలై 14వ తేదీన హైకోర్టు సిబిఐ కోర్టు ప్రశ్నించింది సిబిఐ న్యాయవాదులకు, మీరేమైనా కౌంటర్లు వేస్తారా, లేదు ఇక్కడతో మీ వాదనలు అయిపోయినట్టేనా, ఈ రెండు వాదనలు చూసి తీర్పు చెప్పేయాలా అని. అప్పుడు సిబిఐ న్యాయవాదులు, మేము కౌంటర్ వేస్తాం, మాకు కొంత సమయం కావాలని అడిగారు. అప్పుడు జూలై 26వ తేదీ వరకు సమయం ఇచ్చారు. జూలై 26వ తేదీన కౌంటర్ దాఖలు చేయాల్సిన సిబిఐ లాయర్లు, మాకు జ్వరం వచ్చింది, సిబిఐ న్యాయవాదులకు జ్వరం ఫీవర్ ఉన్న కారణంగా మరో 4-5 రోజులు గడువు ఇవ్వండి అని చెప్పారు. సరే అని చెప్పి జూలై 30వ తేదీకి కేసు వాయిదా పడింది. అంటే నిన్న ఏం చెప్పారు, ఇంకా మేము కౌంటర్ వేయము, కోర్టు ఏం చెప్తే అదే ఆదేశం మేము పాటిస్తాము, కౌంటర్ వేయడానికి మా దగ్గర సమాధానం ఏమీ లేదు అని చెప్పారు. అంటే జూలై 1వ తేదీని ఏం చెప్పారో జూలై 30వ తేదీని అదే చెప్పారు. కానీ ఈ మధ్యలో 4 రోజులు కూడా డ్రామాలు ఆడారు, మేము కౌంటర్ వేస్తామని, మాకు జ్వరం వచ్చిందని, మాకు టైం కావాలని 4 రోజులు సమయాలు ఏర్పాటు చేశారు కావాలని. చూసారా ఈ డ్రామాలు ఎవరైనా చెప్పారా, ఇన్ని డ్రామాలు ఆడింది సిబిఐ. చివరికి జూలై 1వ కేసు ఏ పరిస్థితుల్లో ఉందో, జూలై 30వ తేదీని కేసు అదే పరిస్థితుల్లో ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కౌంటర్ వేసిన లాయర్ల వాదన, ఇటు రఘురామకృష్ణరాజు గారు పిటిషనర్ తరఫున వాదనలో విన్నారు. యాక్చువల్లీ సిబిఐ మేము కౌంటర్ అయ్యము, మేము వాదన ఏం చెప్తే అదే వింటామని అప్పుడే చెప్పేసి ఉంటే ఇవాళ తీర్పు వచ్చేసేది. కానీ సిబిఐ కావాలని లేట్ చేయడం, డ్రామాలు ఆడడం కారణంగా కేసు కాస్త లేట్ అయింది. చివరికి నిన్నటితో కేసు క్లోజ్ అయినట్టే. ఇంకా సిబిఐ కోర్టు న్యాయమూర్తులు కూడా ఒకటే చెప్పారు, ఇంకా సిబిఐ న్యాయవాదులు ఏమి కౌంటర్ దాఖలు చేయాల్సిన పని లేదు, ఆగస్టు 25వ తేదీని తీర్పు చెప్పేస్తాము, ఇంకా దీనిలో ఎవరు వాదనలో వినము, ఎవరు కౌంటర్లో మేము తీసుకోము, స్వీకరించము అని చెప్పేశారు. అంటే దీనిలో కౌంటర్లో గడువు అయిపోయింది, వాదనలు అయిపోయింది, విచారణ పూర్తయిపోయింది, అన్ని పక్షాలు వాదనలో వినేసింది, అన్ని కౌంటర్లో చదివేసింది, విచారణ పూర్తి చేసి ఆగస్టు 25వ తేదీన తీర్పు చెప్తాము అని సిబిఐ కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. అంటే ఆగస్టు 25వ తేదీ తీర్పు రావడం ఖాయం. అయితే ఈ తీర్పు ఇదిగో బెయిల్ రద్దు అయిపోతుంది, బెయిల్ రద్దు అయిపోతుందని ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు అనుకూల మీడియాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ కొన్ని నిజ వాస్తవాలు మనం గమనించాలి. సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేసిన హైకోర్టు ఉంది, హైకోర్టులో పిటిషన్ వేస్తారు, రివ్యూ పిటిషన్కి వెళ్తారు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులో సింగిల్ బెంచ్ ఉంది, డివిజన్ బెంచ్ ఉంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంది. అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు కదా. రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో జూన్లో వేశారు, ఇప్పుడు ఆగస్టు వస్తుంది, 2 నెలలు పట్టింది. ఒక సిబిఐ కోర్టుకి 2 నెలలు పెట్టినప్పుడు హైకోర్టుకి 8 నెలలు పడుతుంది, సుప్రీంకోర్టుకి 8 నెలలు పడుతుంది. సో అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు. బెయిల్ రద్దు అయితే ఖచ్చితంగా రివ్యూకి వెళ్తారు. ఒకవేళ బెయిల్ రద్దు అవ్వకపోయినా రఘురామకృష్ణరాజు గారు కూడా రివ్యూ పెట్టిన వేస్తారు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. సో ఈ వార్త మీడియా సంస్థలకు ఒక వార్తగానే మిగిలిపోతే తప్ప రిజల్ట్ అయితే ఉండదు అనేది నేను చెప్పేది. మనకున్న సమాచారం, నాకున్న అంచనా, నాకున్న పరిజ్ఞానం మేరకు అయితే బెయిల్ రద్దు జరగదు, బెయిల్ రద్దు అవ్వదు. ఎందుకంటే అక్కడ సిబిఐ ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సిందే, ఆయన విచారణకు సహకరించడం లేదు అని గట్టిగా నొక్కి ఒక్కా నుంచి బల్లగుద్ది చెప్తే బెయిల్ రద్దు అయిపోయింది. కానీ సిబిఐ అలా చెప్పలేదు, కోర్టుకే వదిలేసింది నిర్ణయాధికారాన్ని. సో బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు లేవు.
ఒకవేళ రద్దు అయినా సరే హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, నెలల తరబడి ఈ కేసు సాగుతూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి అత్యుత్సాహం మీడియా చెప్పే అత్యుత్సాహం వార్తలు వినొద్దు, విశ్లేషణలో నమ్మొద్దు, రఘురామకృష్ణరాజు గారు చెప్పే అత్యుత్సాహం కబుర్లు కూడా వినొద్దు, నమ్మొద్దు. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు విశ్లేషణలు చెప్పడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.